దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ను సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మన జీవితంలో నిజంగా క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, మనం ఒక నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం ఎలా కలిగి ఉన్నారు. ఈరోజు నా యొక్క సందేశము నిజమైన క్రిస్మస్ ఆనందం, నిజమైన క్రిస్మస్ ఆనందం. ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు ఒక నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉంటాడు? ఈరోజున చాలామంది మరి క్రిస్మస్ అంటే ఈ లోక సంబంధమైన వాటిని సమకూర్చుకోవటము క్రిస్మస్ అనుకుంటున్నారు. ఏదో మంచి మంచి నూతన వస్త్రాలు కొనుక్కోవటం, ఇంటికి పెయింట్లు వేయించుకోవటం, పిండి వంటలు వండుకోవటం, మనకు నచ్చిన వాటిని మనం కలిగి ఉండటం చాలామంది క్రిస్మస్ అనుకుంటున్నారు. అదే వారి జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం అనుకుంటున్నారు. మన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం కలిగి ఉండాలి అంటే మనము దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. ఎవరైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడతారో వారి జీవితంలో వారు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకోగలుగుతారు. కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ వచనంలో ఇక లేఖనము రాయబడి ఉంది. చూడండి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉంటాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన ఈ లోకంలో బలమైనటువంటి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశము తెరబడి పావురం వలె ఆత్మ ఆయన మీదకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆత్మలో ఎక్కువగా ఆనందించినట్లుగా దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. కనుక మన జీవితాలలో మనం క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకోవాలి అని అంటే మనకెంతో ప్రార్థన తెలిసినప్పటికీ, వాక్యం తెలిసినప్పటికీ, యేసు ప్రభువారు సత్యమైన దేవుడు అని మనకు తెలిసినప్పటికీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని మనకు తెలిసినప్పటికీ, నీ జీవితంలో ఒక నిజమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతావో, నింపబడతావో, నీ జీవితంలో నీవు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉండగలుగుతావు. కనుక ఆయన ఆత్మచేత అభిషేకించబడతాడు అని చెప్పి ప్రవచనాల్లో రాయబడి ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆత్మచేత అభిషేకించబడినట్లుగా దేవుని యొక్క లేఖనము మనకు తెలియచేస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద నిలిచిందండి ఈ ఆత్మ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద ఈ ఆత్మ నిలిచింది. కనుక ఆయన అనేకులకు సంతోషాన్ని పంచిపెట్టగలిగాడు. రోగులను స్వస్థపరిచి ఆయన సంతోషాన్ని పంచిపెట్టాడు. దయ్యములను వెళ్ళగొట్టి ఆయన సంతోషాన్ని పంచిపెట్టాడు. పాపములను క్షమించి ఆయన సంతోషాన్ని పంచిపెట్టాడు. రకరకాలైన బంధకాలలో చెరలో ఉండి మానసికంగా కుంగిపోతున్నటువంటి వారిని ఆ చెర నుంచి ఆయన విడిపించి ఆయన సంతోషాన్ని పంచిపెట్టాడు. ఆయన కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మలో ఆయన ఎంతగానో ఆనందించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తా ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఆయన గురించి రాయబడినటువంటి మాట 61వ అధ్యాయము 1వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా ఇతవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును. ఏమండి, మరి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాత వస్త్రములు ధరింపచేయటకును, బూడిదకు ప్రతిగా పుదనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆయన మనకిచ్చటానికి
ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువాని కనుక మనం నమ్ముకున్నట్లయితే ఆయన తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆత్మ చేత ఆయన మనల్ని ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడు. లేఖనంలో రాయబడినట్లుగా ఆయన యందు దేవుని యొక్క ఆత్మ ఉన్నదని మనకు అర్థమవుతా ఉన్నది. ఆయన పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డాడు అని మనకు అర్థమవుతుంది. లూకా సువార్తను కనుక మనం చూసినట్లయితే లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, ఆయన నన్ను అభిషేకించెను. దేవుని యొక్క లేఖనాల్లో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కనుక ఆయన ఆత్మలో ఆనందిస్తూ ఆ యొక్క ఆనందాన్ని అనేక మందికి ఆయన పంచిపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆనందము అది మనుషులు ఇచ్చేటువంటి ఆనందము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆనందము ఈ లోక సంబంధమైనది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆనందము ఈ లోక సంబంధంగా వచ్చి మనకు కలిగి ఉండేటువంటి వాటిని బట్టి వచ్చేటువంటి ఆనందము కాదు. ఇది కేవలము పరలోకము నుంచి వచ్చేటువంటి ఆనందము, ఇది కేవలము దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ఆనందము. కాబట్టి ఇలాంటి ఆనందాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అన్నిటికంటే విలువైనది దేవుని యొక్క ఆత్మ. కనుక ఆ ఆత్మయందు ఆనందించటం మనం నేర్చుకోవాలి. ఈ రోజున చాలామంది ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందించటం నేర్చుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మలో ఆనందించటం నేర్చుకునలేకపోతున్నారు. చూడండి లూకా సువార్త 10:21 ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఆయన యొక్క పరిచర్యలో ఆయన ఆనందంగా ఉండటానికి మూలమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి కొన్ని వేల మందికి పంచిపెట్టడం వల్ల కాదు, ఆయన చనిపోయినటువంటి ఏమండి లాజర్ను తిరిగి బ్రతికించడం వలన కాదు, ఆయనకు వెళ్ళిన చోట మంచి గౌరవాన్ని లేకపోతే మంచి సత్కారాలను లేకపోతే ఆయనకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చడం వల్ల ఆయన ఆనందించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఏమండి ఆయనను మెచ్చుకోవటం ద్వారా ఆయన ఆనందించినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు కనుక, పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడుతున్నాడు కనుక, పరిశుద్ధాత్మ చేత ఆయన ఏమండి బోధిస్తున్నాడు కనుక, పరిశుద్ధాత్మలో ఆయన జీవిస్తున్నాడు కనుక ఆయన ఆనందంగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనము మనకు తెలియచేస్తుంది. కనుక ఈ లోకంలో జరిగేటువంటి అద్భుతాలను బట్టి, ఈ లోకంలో జరిగేటువంటి ఆశ్చర్యకార్యాలను బట్టి మనం ఆనందంగా ఉండలేము. కానీ మనము దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మన జీవితంలో పరిపూర్ణంగా ఆనందంగా మనం ఉండగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానమునకు వివేకమునకు ఆధారముగు ఆత్మను ఆయన మనకి ఇస్తాడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి, మనలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి ఏమండి పాపమును ఆయన తొలగించి ఆయన మనను పరిశుద్ధపరిచి ఏమండి ఆయన మనను ఆనందింపజేస్తాడు, ఆయన మనను ఆనందింపజేస్తాడు. ఈ సృష్టిలో ఒక మనిషిని ఆనందింపచేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కనుక మనిషిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి ఏ మనుషుడు కూడా సంతోషంగా బ్రతకలేకపోతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు నాకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, యేసు ప్రభు తెలుసు, కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసాన్ని ఉంచి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క ఆత్మను కనుక నువ్వు పొందినట్లయితే నీవు కూడా నీ జీవితంలో ఎలా ఉండగలుగుతావంటే ఆనందంగా ఉండగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు. అపొస్తలులు ఎన్నో శ్రమల గుండా, ఎన్నో అవమానాల గుండా, ఎన్నో నిందల గుండా వారు ప్రయాణం చేసినప్పటికీ కూడా వారి జీవితంలో వాళ్ళు కూడా ఏమండి ఆనందించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అపొస్తలులు దేని యందు ఆనందించారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడటం వల్ల వారు ఆనందించారు. వారు పరిశుద్ధాత్మలో నడుచుకోవడం ద్వారా వాళ్ళు ఆనందించగలిగారు. కాబట్టి నీ జీవితంలోనూ సంతోషంగా ఉన్నావా? నీ జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వేం చేయాలి? నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండటానికి ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వేం చెప్తే సంతోషంగా ఉంటావు? నీ జీవితంలో ఎవరిని నీ యొక్క హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించి, సంపూర్ణంగా సమర్పించి ఆయన ఆత్మచేతను నింపబడినప్పుడు నీ జీవితంలో నీవు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నీవు
ఏమంటే అనుభవించగలుగుతావు. కనుక దేవుని ఆత్మ చేత నింపబడటం ద్వారా మొదటిగా నువ్వు సంతోషంగా ఉంటావు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడటం ద్వారా నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకోగలుగుతాను అని చెప్పి నువ్వు గ్రహించి నీకు హృదయాన్ని తెరిచి ప్రభు సన్నిధిలో కన్నులతో ప్రార్థించి చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. నీ హృదయాన్ని తెరిచి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు. పరిశుద్ధాత్మిక అభిషేకం నీ మీదకు వస్తుంది. ఆయన జ్ఞానము, ఆయనకు ఆలోచన, ఆయన తలంపు నీలోనికి వస్తుంది. నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. చూడండి, జ్ఞానులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంతగానో ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై. ఆ నక్షత్రం ఎక్కడైతే ఆగిపోయిందో, ఆ యొక్క ఆగిపోయినటువంటి ఆ యొక్క నక్షత్రాన్ని చూసి వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని పోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ జ్ఞానులు కూడా యేసుక్రీస్తు ఉన్నటువంటి ఇంటికి వారు చేరుకున్నప్పుడు వారు ఎలా ఉండగలుగుతున్నారంటే సంతోషంగా అత్యానంద భరితులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాలలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడే మన హృదయంలో మనం సంతోషంగా ఉండగలుగుతాము. కానీ మరి ఏ సందర్భంలో కూడా మనం ఈ భూమి మీద మనం సంతోషంగా ఉండలేము. మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి కనుక మనం చూసినట్లయితే జ్ఞానులు ఆయనకు కానుకలు తీసుకుని వస్తారని చెప్పి ఏమండి మరి పాత నిబంధన గ్రంథంలో లేఖనాల్లో రాయబడి ఉన్నట్లుగానే ఇక జ్ఞానులు ఆయనకు కానుకలను తీసుకుని వచ్చారు. చూడండి 72వ కీర్తన 10వ వచనం. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షాబా రాజులు కానుకలను తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు. అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. ఇక మనం దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. 6వ వచనం, 60వ అధ్యాయం 6వ వచనం. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద యాపించును. వారందరూ షాబా నుండి వచ్చెదరు. బంగారమును తోపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. బంగారాన్ని తోపద్రవ్యాలను వాళ్ళు తీసుకుని వస్తారని చెప్పి పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా ఏమంటే ప్రవచనాలను దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనాకారుడు రాసినటువంటి ప్రవచనాలను ఏమంటే దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన లేఖనాలను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మాట నీ జీవితంలో ఎప్పుడైతే నెరవేరుతుందో నువ్వు అప్పుడే సంతోషంగా ఉండగలుగుతావు. నువ్వు అనుకున్నది, నువ్వు అనుకున్న మాటలను నువ్వు చేయటం ద్వారా నువ్వు సంతోషంగా ఉండలేవు. కానీ దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేరినప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. జ్ఞానులు కూడా ఎంత జ్ఞానంగా ఆయన్ని ఆరాధన చేస్తున్నారండి వాళ్ళు సంతోషంగా ఉండటానికి. కాబట్టి వాళ్ళు ఎంత జ్ఞానంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే సాగిలబడి వాళ్ళు ఏం చేశారండి, సాగిలబడ్డారు. తమను తమను సంపూర్ణంగా తగ్గించుకున్నారు. మనం దేవుని ఆరాధన చేసినప్పుడు మన హృదయంలో మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా తగ్గించుకోవాలి. సంపూర్ణంగా మనం అయోగ్యులము ఆయన ఆరాధించడానికి అని చెప్పి మనల్ని మనం సంపూర్ణంగా తగ్గించుకున్నప్పుడు ఏమండి దేవుడు హెచ్చించబడతాడు, దేవుడు గణపరచబడతాడు. ఆయన నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకోవట్లేదేమో, కానీ నిన్ను పుట్టించినటువంటి దేవుడు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటే నువ్వు జ్ఞానం కలిగి ఆయనను ఆరాధించడం నువ్వు నేర్చుకోవాలి. రెండవదిగా, ఎప్పుడైతే నువ్వు జ్ఞానం కలిగి ఆయనను ఆరాధించడం నీ జీవితంలో నువ్వు నేర్చుకోగలుగుతావో నీ జీవితంలో నువ్వు ఎవరిని సంతోషంగా బ్రతకగలుగుతావు. నువ్వు ఎవరిని గణపరిచినా నువ్వు సంతోషంగా ఉండలేవు. కానీ నీ జీవితంలో ఒకసారి దేవుని గణపరిచి చూడు. ఒకసారి నీ హృదయంలో దేవునికి చోటిచ్చి దేవుని హెచ్చించడం చూడు. దేవుణ్ణి జ్ఞానంగా ఆరాధన చేయటం చూడు. నీ పాపాన్ని ఒప్పుకుని బంగారం లాంటి పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పి నువ్వు కోరుకో. ఏమండి మరి సంభ్రాణిలేగా నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకో. బాళములేగా నువ్వు సంపూర్ణంగా దేవుని పాదాల చెంత తగ్గించుకో.
అలా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి సమర్పించుకుని తగ్గించుకుని నువ్వు దేవుని ఆరాధన చేయగలుగుతావో అప్పుడు నీ జీవితంలో అత్యానందాన్ని నువ్వు కలిగి ఉంటావు. నువ్వు ఎవరిని నువ్వు కనపరిచినప్పటికీ కూడా నీ జీవితంలో అత్యానందం అనేది ఉండదు. కానీ నీ సృష్టికర్త అయిన నువ్వు దేవుని నువ్వు గణపరిచి వెచ్చించి కొనియాడుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు అంటే అత్యానందాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జ్ఞానులు ఏమయ్యారట ఆయన ఆరాధన చేసినప్పుడు? అత్యానంద భరితులయ్యారట, అత్యానంద భరితులయ్యారట. మరి నీ జీవితంలో నువ్వు కూడా జ్ఞానం కలిగి దేవుని ఆరాధన చేయాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒక నూతనమైన మార్పు నీ బ్రతుకులో రావాలని కోరుకుంటున్నావా? ఇక 2023 జీవించినట్లుగానే ఇంకా రాబోయే సంవత్సరం కూడా జీవించాలనుకుంటున్నావా? రాబోయే దినాలన్నీ కూడా జీవించాలనుకుంటున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను నూతనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీకు నూతనమైన జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీకు నూతనమైన ఆలోచన ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఒక నూతనమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజులో చాలామంది మరి ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మిక అనుభవంలోనికి రావట్లా. వాళ్ళు చాలామంది ఈ రోజున ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ వాళ్ళు జ్ఞానముగా దేవుని ఆరాధన చేయట్లా. ఎప్పుడైతే నువ్వు జ్ఞానముగా దేవుని ఆరాధన చేస్తావో నీ జీవితంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు అంటే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతావు, నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతావు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి సంతోషాన్ని ఏమండి ఈ లోకంలో ఎక్కడా కూడా నువ్వు పొందుకోలేవు, ఎక్కడా కూడా నీకు దొరకనే దొరకదు. అంత గొప్ప సంతోషాన్ని ఇవ్వటానికి, అంత గొప్ప ఆనందాన్ని ఇవ్వటానికి, మళ్ళీ ఉన్నటువంటి ప్రతి భయాన్ని బెదరును ఆయన తొలగించడానికి ఆయన ఈ లోకంలో నీకు వచ్చాడు, ఆయన ఈ లోకంలో నీకు వచ్చాడు. కాబట్టి మరి అపొస్తలుడైనటువంటి పౌలు కూడా నేను ప్రభునందు ఆనందిస్తున్నాను, మళ్ళా చెప్పుతూ ప్రభునందు ఆనందిస్తున్నాను. ఆయన జీవితంలో రోజు కూడా క్రిస్మసే, అప్పుడప్పుడు కాదు క్రిస్మస్. పౌలు గారి జీవితంలో ప్రతిరోజు క్రిస్మసే, అందుకని ప్రతిరోజు ఆయన ఆనందంగానే ఉన్నాడు. ఫిలిప్పి రాసినటువంటి పత్రిక 4:4 ఆయన ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించటం ఆయన నేర్చుకున్నాడు. ఎందుకంటే ప్రభు ఆత్మను కలిగి ప్రభుని జ్ఞానంగా ఆరాధన చేసి ఆయన ప్రభు కోసం ఆయన జీవించడం ఆయన నేర్చుకున్నాడు. కనుక ఆయన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ను తన జీవితంలో కలిగి ఉన్నాడు. నువ్వు కూడా దేవుని కోసం బ్రతకటం నేర్చుకోగలిగినట్లయితే ప్రతిరోజు నువ్వు సంతోషంగానే ఉంటావు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కోసం బ్రతకటం వాళ్ళు నేర్చుకోవట్లేదు. కనుక ఈ లోకంలో ఉన్నదాన్ని, లోకంలో ఉన్నదాన్ని సంపాదించడం వాళ్ళు నేర్చుకుంటున్నారు. కనుక వాళ్ళ జీవితంలో ఈ లోక సంబంధమైన దాన్ని సంపాదించుకున్నట్టును బట్టి వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు. నేను దేవుని సంపాదించుకోవాలి, నేను దేవుని కోసం బ్రతకటం నేర్చుకోవాలి అనేటువంటి తపన కనుక నీలో ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు అంటే సంతోషంగా ఉండగలుగుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని కుమార్తె, నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు జరుపుకుంటున్నావా? లేకపోతే ఏ కేకులు పెట్టేసుకుని, లేకపోతే బట్టలు కొనేసుకుని, లేకపోతే మంచి కావలసినటువంటి విందును నువ్వు తయారు చేసుకుని వాటిలో నువ్వు సంతోషించాలనుకుంటున్నావా? లోకంలో అంటూ మనకు సంతోషం ఏమీ లేదు. ఈ లోక సంబంధమైన వాటిని మనం కలిగి ఉంటాం బట్టి మనకి ఏమాత్రం కూడా ఆనందం అనేది లేదు. కానీ దేవుడైతే మట్టుకు నీ జీవితంలో నిజమైనటువంటి ఆనందాన్ని ఆయన నీకు ఇస్తాడు, నిజమైనటువంటి సంతోషాన్ని ఆయన నీకు ఇస్తాడు, నిజమైనటువంటి పరిపూర్ణతను ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఒకవేళ యేసును వెరగకుండా ఉన్నట్లయితే, విచారంలో ఉన్నట్లయితే, దుఃఖంలో ఉన్నట్లయితే, ఈ బ్రతుకు బ్రతికే కంటే ఇంకా చనిపోవటమే లేదు అనుకున్నట్లయితే యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసుకు నీ హృదయంలో చోటిచ్చి చూడు. ఆయన నీ హృదయంలో అద్భుతమైన కార్యం చేసి ఆయన నీకు నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క చిత్తమును నీ జీవితంలో నువ్వు చేయాలని నువ్వు కోరుకో, అదే నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ అవుతుంది. దేవుని యొక్క మాట నా బ్రతుకులో నెరవేరాలని చెప్పి నువ్వు కోరుకో, నువ్వు ప్రతిరోజు కూడా ఆనందంగా ఉంటావు. 40వ కీర్తన 8వ వచనం ఈ రీతిగా రాయబడింది, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కాబట్టి ఈ భూప్రపంచంలో మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాన్ని చేయటమే మన జీవితంలో నిజమైనటువంటి మరి సంతోషమై ఉన్నది. కనుక మనల్ని దేవుడు ఎందుకొరకైతే కలగజేశాడో, ఎందుకొరకైతే పుట్టించాడో, ఆ యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చేటట్లుగా మనను మనము దేవునికి సమర్పించుకోవాలి. మన ఇష్టమును నెరవేర్చుకోవటం కోసం కాదు, కానీ దేవుని యొక్క చిత్తమును చేయటం కోసం దేవుడు మనను ఎవరండి రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు.
కనుక ఆయన యొక్క ఇష్టమును చేయటానికి మళ్ళీ మనం దేవునికి సమర్పించుకోవటం కోసం ప్రయత్నం చేద్దాం. కానీ ఈ దినాల్లో చాలామంది వారి సొంత ఇష్టాలను చేసుకుంటూ, వారి యొక్క సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటూ, వారి సొంత కోరికల ప్రకారం నడుచుకుంటూ ఏమాత్రం కూడా సంతోషం లేని వారిగా బ్రతుకుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డా, మరి నీ జీవితంలో నువ్వు మరి సంతోషించేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు యేసును నమ్ముకో. తప్పనిసరిగా ఆయన నీ జీవితాన్ని అద్భుతమైనదిగా ఆయన మార్చేస్తాడు. నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి నిన్ను జ్ఞానవంతుడుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఏమండి, మరి మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలు, చీకట్లో చీకటి అనేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలు వెలుగు సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూడండి, చీకటి అనేది జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటే అజ్ఞానంతో పోల్చాడు. దేంతో పోల్చాడండి? అజ్ఞానంతో పోల్చాడు. వెలుగును దేంతో పోల్చాడంటే ఏమండి, మరి జ్ఞానంతో పోల్చాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటేని, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుచున్నాడు. కాబట్టి మన జీవితాలలో ఇక అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోయి జ్ఞానమైనటువంటి వెలుగు మన యొక్క హృదయంలో ప్రకాశించాలి అంటే యేసయ్య మాటకు నీ హృదయంలో చోటివ్వాలి. ఎవరైతే యేసయ్య మాటకు వారి హృదయంలో చోటునిస్తారో వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దేవుడు తొలగించి ఏమండి వారిని వెలుగు సంబంధమైనటువంటి జ్ఞానంలోనికి దేవుడు వారిని నడిపిస్తాడు. చూడు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో చదువుతున్నాను. చూడండి, జెబులోను దేశమును, నాప్తాలి దేశమును, యార్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న అన్ని జనులు నివసించు గలలియయు, చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తి అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. కనుక మనిషి యొక్క అంధకారమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన వెలుగు సంబంధమైన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నట్టును బట్టి నీలో ఉన్నటువంటి పాపం అనే చీకటిని, అజ్ఞానం అనేటువంటి చీకటిని, దురాలోచన అనేటువంటి చీకటిని ఆయన తొలగించి ఆయన నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను ఒక వెలుగు సంబంధమైన వ్యక్తిగా మార్చాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం ఆయన జన్మించాడు. కనుక నీ జీవితంలో కూడా ఒకవేళ మరణానుభవం కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నాయేమో, ఈ బ్రతుకు నాకు ఎందుకులే అన్నట్లుగా నువ్వు ప్రయాణం చేస్తున్నాయేమో, ఇక నా బ్రతుకులో మార్పు రాదులే అన్నట్లుగా నువ్వు ఒక అవిశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నాయేమో, ఇక నా బ్రతుకు గమ్యాన్ని చేరదులే అన్నట్లుగా నువ్వు కుంగిపోతున్నాయేమో, అయితే యేసు నిన్ను పిలుస్తున్నా, నీ జీవితంలో నూతనమైన మార్పు కలగ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి, నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆయన నీకు జ్ఞాన హృదయాన్ని దయచేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మరి నూటన్ బర్గ్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నట్టును బట్టి, యేసు ప్రభువారికి లేఖనాలను, బైబిల్ గ్రంథాన్ని ఆయన ధ్యానము చేయటను బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయన ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టగలిగాడు. ఏమండి, మరి అచ్చు యంత్రాన్ని ఆయన కనిపెట్టగలిగాడు. ఈరోజున మనం చదువుకోగలుగుతున్నాము అంటే ఎలా పుస్తకాలలో, మరి నూటన్ బర్గుకు దేవుడిచ్చినటువంటి జ్ఞానమే కదా అది. కనుక ఏమండి, మరి యుద్ధంలో అనేక మంది సైనికులు చనిపోతున్నప్పుడు, యుద్ధంలో అనేక మంది సైనికులు గాయపడిపోయి మరి హాస్పిటల్కి వచ్చినప్పుడు, వారికి ఆపరేషన్లు చేసినప్పుడు వారు అనుభవించే భయంకరమైన బాధను ఒక డాక్టర్ గారు చూడలేక దేవుని సన్నిధిలో ప్రార్థించాడట. అయ్యా, మరి ఈ యొక్క బాధను మీరు మర్చిపోయేటట్లుగా మరి ఒక మంచి జ్ఞానము కలిగినటువంటి మెడిసిన్
దేవుడిని కనుగొనడానికి సహాయం చేయమని ఎవరు జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఆయన మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎవరు ముత్తు ఇంజెక్షన్ కనిపెట్టగలిగాడు ముత్తు ముందును ఆయన కనిపెట్టగలిగాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనుషులకు ఉన్నటువంటి ఆ బాధను మర్చిపోయేటట్లుగా ఆ ముత్తు వారికి ఇచ్చి ఈ రోజున ఆ ప్రశ్నలు చేస్తున్నారు కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దేవుడు తొలగించి దేవుడు మనను జ్ఞానవంతులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీ జీవితంలో ఒకవేళ అజ్ఞానం అనేటువంటి చీకటిలో నీవు ఉన్నాయేమో ఒకవేళ పాపం అనేటువంటి చీకటిలో నీవు ఉన్నాయేమో లేకపోయినట్లయితే ఈ లోకంలో ఉన్న వ్యసనాలు అనేటువంటి చీకటిలో నీవు ఉన్నాయేమో అయితే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఆయన జ్ఞానం చేత నింపి ఆయన నీకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన ఇమానుయేలు దేవుడుగా ఆయన నీకు తోడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభునందు విశ్వాసాన్ని ఉంచు ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంటుంది అప్పుడు నీ జీవితంలో నువ్వు చాలా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు ఏమండి ఈ ప్రభుని నువ్వు జ్ఞానం కలిగి ఆయన సన్నిధిలో తగ్గించుకుని ఆయన ఆరాధన చేయటం నువ్వు నేర్చుకో నీ జీవితంలో ప్రతిరోజు కూడా నీవు ఒక నూతన ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉండగలుగుతావు అదే రీతిగా మరి నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోయేటట్లుగా ఈ లేఖనాలను నువ్వు ధ్యానం చేస్తూ ఈ లేఖనానుసారంగా ప్రార్థిస్తూ ఈ లేఖనము నీ జీవితంలో నెరవేరాలని నీ చిత్తమే నెరవేరాలని ప్రార్థించి నువ్వు చూడు నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉండగలుగుతావు కాబట్టి వాక్యానుసారంగా నడుచుకోవాలని నువ్వు ప్రయత్నించు దేవుని మాట నీ జీవితంలో నెరవేరుతుంది అంటే నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నట్లే దేవుని మాట నీ జీవితంలో జరుగుతుంది అంటే నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నట్లే కాబట్టి నీ బ్రతుకులో ఎవరిని దేవునికి చోటు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న నిన్ను నన్ను కూడా రక్షించడానికి నశించిపోతున్నటువంటి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రభునందు విశ్వాసాన్ని ఉంచండి ఆయన ఆత్మను కలిగి ఉండాలని చెప్పి కోరుకో నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని కలిగి ఉంటావు నువ్వు చర్చికి వెళుతున్నా పాటలు పాడుతున్నా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా నీ జీవితంలో నిజమైన ఆనందం లేదా అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆత్మను కలిగి ఉండటానికి ప్రయత్నించు ఆత్మ అభిషేకం నాకు ఇవ్వయ్యా అని చెప్పి దేవుని దగ్గర విరిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు ఆయన ఆత్మ నీకు ఇస్తాడు నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతావు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయనా నీ ఆత్మలో ఆనందించేటువంటి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తానని వాగ్దానం చేసావు నా తండ్రి నా ప్రభా మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో నింపుతానని వాగ్దానం చేసావు నాయన నా ప్రభా నాయన జ్ఞానము కలిగి నిన్ను ఆరాధించినప్పుడు మేము ఆనందంగా ఉంటామని మాతో నువ్వు మాట్లాడావు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో మీరు జరిగిస్తున్నారని నమ్ముతూ యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమేన్.